రతేజ హాయ్ బ్రదర్, గిరీష్ రావు గుడ్ ఈవినింగ్ బ్రదర్, లక్ష్మణ్ కుమార్ హాయ్ బ్రదర్, కొరపు ఈశ్వర్ జై భీమ్, డివిఆర్ రెడ్డి బాగున్నానండి, హౌ ఆర్ యూ, బాగున్నానండి, నరేంద్ర నమస్తే బ్రదర్, కానూరు శ్రీను హాయ్ బ్రదర్, కేదారి హరీష్ హాయ్ బ్రదర్, తప్పకుండా శివ గురి గిరిప్రసాద్ గుడ్ ఈవినింగ్ అండి, సురేంద్ర హాయ్ అండి, శ్రీధర్ తాటిపాక హాయ్ బ్రదర్, సురేంద్ర గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. యా సో లక్ష్మీ గారు అబ్బాయి చెప్తాను దాని గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడతాను. మొదటిగా మన జనసేన పార్టీ తరఫున సుమారు 5000 మెజారిటీతో గెలిచినటువంటి మన సోదరి సమానులు గిరీష్ రావు వాయిస్ మీకే కరెక్ట్గా లేదా లేదా అందరికీ లేదా? వంశీ పోతు జట్ హాయ్ అండి, వాయిస్ క్లియర్గా ఉందండి, సమాన్ రెస్పాండ్. ఇది ఒకసారి వాయిస్ క్లియర్గా ఉందండి, ఎవరైనా చెప్పరా కొంచెం నాకు? వాయిస్ క్లారిటీ ఉందండి, కొంచెం ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. అవునా, ఒక్క నిమిషం అండి. హలో, ఇప్పుడు బాగానే ఉందండి వాయిస్? యా వాయిస్ క్లారిటీ లేదు రాహుల్ చంద్, కొంతమంది క్లియర్ ఉందంటున్నారు. యా రైట్, సో నేను చెప్పేదాన్ని ఏంటంటే, మొదటగా మన సోదర సమానులు రాపాక వరప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా 5000 మెజారిటీతో ఆయన గెలిచి జనసేన పార్టీ కీర్తి కిరీటాన్ని ఆ నియోజకవర్గ ప్రజలకి అందించినటువంటి పెద్దలు, అలాగే సుదీర్ఘమైనటువంటి రాజకీయ పట్ల ఆకాంక్షతో పాటు ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడంలో డేవన్ నుంచి కూడా ఆయన చూస్తూ ఉన్నాం. చాలా తనదైన శైలిలో అద్భుతమైన విధానాలు అవలంబిస్తూ ఆయన ఏదైతే ఈరోజు గెలుపుని సొంతం చేసుకున్నారు, జనసేన పార్టీ శ్రేణులు అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నామండి. రాపాక గారు, రాపాక వరప్రసాద్ గారు, మీ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించారో, అలాగే జనసేన కార్యకర్తలు మీ వెంట నడిచారో, వీళ్ళందరి బలాన్ని అసెంబ్లీలో మరింత బలంగా మీరు వినిపించాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎటువంటి సమయంలో అయినా సరే లక్షలాది మంది కార్యకర్తలు మాత్రం మీకు వెన్నుదండుగా ఉంటామని మాత్రం తెలియజేసుకుంటున్నామండి. దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాపాక వరప్రసాద్ గారు, ఆయన ఏ రోజు అక్కడ ఉన్నటువంటి కులమత వైషమ్యాల మధ్యలో దూరడం కానీ కులాల పరంగా వైషమ్యాలు రచ్చగొట్టడం కానీ అటువంటి రాజకీయాన్ని కానీ పాల్పడలేదని ఆయన సహచరులు అనుచరులే కాకుండా కొంతమంది అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు చెప్పగా విన్నాను. ఈరోజు అన్ని వర్గాల నుంచి ఆయనకు వచ్చినటువంటి మద్దతు చూసినప్పుడు నేను దాన్ని మనస్ఫూర్తిగా నమ్మాను. సో రాపాక వరప్రసాద్ గారికి, యావన్మంది మన కార్యకర్తలు కూడా ఆయన కలిసినప్పుడు మనస్ఫూర్తిగా మన కృతజ్ఞతలు తెలియజేయండి. త్వరలో వీలు చూసుకొని ఖచ్చితంగా కలుస్తాం. ఇక మనం లోతులోకి వెళ్తే ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, కౌంటింగ్ సెంటర్లో ఏదన్నా అవకతవకలు జరిగినాయాలాంటివి ఆల్రెడీ చాలామంది పెట్టేశారు దాని గురించి, ఆధారాలతో సహా దాని గురించి వీడియోలు చేసి మరీ పెట్టినటువంటి ప్రతి ఒక్క భీమవరం జనసైనికుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దాన్ని ఏ రకంగా ప్రొసీడ్ అవ్వచ్చు, లేదా మన టోటల్ ఎనర్జీస్ అన్నీ కూడా స్కాటర్ అవ్వకుండా దేని మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేటువంటి దాని గురించి మనం ఖచ్చితంగా సమీక్ష చేసుకుంటూ అధికారికమైనటువంటి ప్రకటన ఏదన్నా ఉంటే దానికి సంబంధించి ఖచ్చితంగా వస్తుంది. కార్యకర్తల యొక్క ఉత్సాహాన్ని అయితే ఇప్పుడు నిరుత్సాహపరచడం అనేటువంటిది నా యొక్క అభిమతం కాదు, కనుక కార్యకర్తలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి పూర్తిగా కట్టుబడిడై వాళ్ళ యొక్క నిర్ణయంతో పాటు నడుస్తారు కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది పార్టీ పరిధిలో ఉండే అంశం కాబట్టి పార్టీ ఏం చెప్తుంది అనేది మనందరం కూడా వేచి చూద్దాం. భీమవరం రీకౌంటింగ్ సంబంధించి కానీ, భీమవరంలో జరిగినటువంటి అవకతవకల గురించి కానీ, మనకు అందినటువంటి సమాచారం మేరకు కానీ, మనకు దొరికినటువంటి ఆధారాల మేరకు కానీ ఏం చేయగలుగుతాం అనేటువంటి దాని మీద ఆల్రెడీ పార్టీలో సమీక్ష జరుగుతున్నది. ముఖ్య నేతలతో పాటు లీగల్ సెల్తో కూడా రకరకాల సమీక్ష సమావేశాలు జరుగుతున్నట్టుగా నాకైతే ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. రెండు, ఇక్కడి నుంచి ఎలా ఉండాలి మన ప్రయాణం, ఎలా ఉండబోతుంది ప్రయాణం అనేటువంటిది అధ్యక్షుల వారు మనకు ఒక మార్గనిర్దేశం చేస్తారు.
అది జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశం ఉంటుందా లేకపోతే నియోజకవర్గం వారీగా ఉంటుందా అన్నది అధ్యక్షుల వారు అధికారికమైనటువంటి ఒక ప్రెస్ నోట్ని ఆయా వ్యక్తులతో మనకు ఖచ్చితంగా అందరికీ తెలియజేసే పరిస్థితి ఉంటుంది. ఇది పార్టీ తరపు నుంచి వచ్చేటువంటిది. అది కాకుండా మనందరం ఏం చేద్దాం అనుకుంటున్నాం, మనందరం ఏం చేసాం, వైఫల్యాన్ని ఎలా ఎదుర్కొంటాం, మతాంధకారంతో అంటే గెలుపు మతంతో మతాంధకారంతో వ్యవహరించేటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ప్రముఖంగా గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల యొక్క అవమానాలు అవహేళనలు ఎలా తీసుకుంటాం, అలాగే ఎక్కడి నుంచి మన ప్రయాణం ఎలా మొదలు పెడతాం అనేది చాలామంది ఫేస్బుక్ మెసేజ్లు పెడతా ఉన్నారు. ఎవడెంత మతాంధకారాన్ని చూపించినా ఇవాళ ప్రజలు వాళ్ళని నమ్మి 100 సీట్లు వచ్చినాయో లేకపోతే మతలబులు జరిగిన 150 సీట్లు వచ్చినాయో ఇది కాలం ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. ఏది ఏ అధర్మం కూడా ఎక్కువ రోజులు అనేటువంటిది వెళ్ళదు. అది సెంట్రల్ నుంచి స్టేట్ దాకా జరగాల్సినటువంటి ఖచ్చితంగా జరుగుతుంది. ఏటెల కాలం భూమి చివరి దాకా గడియారం ముళ్ళు భూమి చివరి దాకా తిరిగి దాకా 100 సంవత్సరాలు కూడా ఎలా అధికారులు ఉంటారు కాదు. సో వాళ్ళ టైం నడిచింది, వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చేయగలిగితే వాళ్ళు చేసుకున్నారు. ఇందులో ప్రముఖంగా గుర్తించాల్సిందల్లా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు పాదయాత్రలో ఆయన ఉండడము, ప్రజల్లో ఆయన అమాయకమైన భావన కలిగించడంలో ఆయన సఫలీకృతం అవడము, ఇక ప్రశాంత్ కిషోర్ పనితీరు అవడము, లేకపోతే రకరకాల ఫ్యాక్టర్స్ అందబలం అర్ధబలం అన్ని రకాలైనటువంటి కోటాను కోట్ల రూపాయలు ఇది. ఎందుకంటే భీమవరం చూసాను కదా, భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎక్కడెక్కడ డబ్బులు ఎలా సరఫరా చేయబడ్డాయి ఏంటో అన్ని చూసాం. ఒరిస్సా నుంచి వచ్చినాయి చూసాం, హైదరాబాద్ నుంచి వచ్చినాయి చూసాం, చెన్నై నుంచి వచ్చినాయి చూసాం. 100 కోట్లు 120 కోట్ల రూపాయలు కూలింగ్ చేసినా కూడా ప్రజలు సమూహం ఆ 100 కోట్లు ఖర్చు పెట్టారు, మాకు 5,000 ఇచ్చారు 2,000 ఇచ్చారు అంటే ఆ తాత్కాలికమైన దాని గురించి ప్రజలు ఉన్నారు. కానీ ప్రజల్ని ఎక్కడ కూడా దుయ్యబట్టద్దు. కార్యకర్తలను నేను క్లుప్తంగా 10 నిమిషాల వీడియో చెప్పిదాలేనంటే ప్రజల్ని ఎవ్వరు తప్పుపట్టద్దు. ఎందుకంటే మన రాజకీయాల్లోకి వచ్చిందే అచైతన్యమైన స్థితిలో ఉన్నటువంటి ప్రజలకి అండగా నిలబడడం, చైతన్యం వైపు నడిపించడం, ఆల్రెడీ చైతన్యం ఉన్నటువంటి ప్రజల నుంచి నాయకత్వాన్ని వెలికి తీయడం, రెండు ప్రాసెస్లు ఉంటాయి. అన్నా మనమే మేధావులం కాదు, ప్రజల్లో మేధావులు ఉంటారు, కొన్నిసార్లు వాళ్ళు రాంగ్ సైడ్ ఉంటారు. వాళ్ళని రైట్ సైడ్ తీసుకురావడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అడ్డుదగులుతూ ఉండొచ్చు. సో అశేషమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీలు వారికి అండదండగా నిలిచినప్పుడు ఇంటలెక్చువల్స్ అనేటువంటి వాళ్ళు ప్రజా వేదికల మీదకి రావడం జరుగుతుంది. అంటే మేధావులకు ఒక వేదిక దొరకడం, అలాగే అచైతన్యమైన స్థితిలో ఉన్నటువంటి సామాన్యులు దిగువ మధ్యతరగతి కుటుంబీకులకి సరైనటువంటి పార్టీల వైపు ఓటేయడం వల్ల వచ్చేటువంటి మంచి చెప్పడం, ఇది నిర్విరామంగా సాగాల్సినటువంటి రెండు ప్రముఖమైన ప్రక్రియలు. అవి మనం ఖచ్చితంగా మన శక్తి మేరకు చేసుకుంటే ఈసారి మనం సోషల్ మీడియాని ఇంతే యాక్టివ్గా ఉంచుకుంటూ ప్రజల్లో కూడా యాక్టివ్గా ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక ప్రముఖమైనటువంటి 2 నుంచి 3 లేదా ఆ నియోజకవర్గంలో ఎక్కువ మంది పెద్దలుంటే 5 అంటే ఆర్థికంగా పుష్ ఇచ్చే కొంతమంది కార్యక్రమాలు చేయాలంటే ఆర్థిక వెండుదండు కూడా కావాలి కదా, చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలన్నా ఆ పుష్ ఇచ్చేటువంటి వ్యక్తులు కొన్నాళ్ళు ఫోర్ ఫ్రంట్లో ఉంటారంటే అపోహలు అవహేళనలు వద్దు. ఓ వ్యక్తికి మనంత బాగా మాట్లాడటం రానంత మాత్రాన ఆ వ్యక్తి పార్టీలో పెద్ద పొజిషన్ తీసుకోకూడదు అని రూల్ ఉండదు. ఆ వ్యక్తి అక్కడ ఉన్న కార్యకలాపాలకు ఆర్థికంగా సాయం చేస్తాడు అనుకో, అతన్ని ఆ నియోజకవర్గ పెద్ద కింద పెట్టుకుందాం. ఇవన్నీ మనం ఎడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకుని పార్టీని బలపరచడం కోసం ఎదవ ఈగోలకి పోకుండా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు, డే వన్ నుంచి మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు. అధిష్టానం ఒకరు నిర్ణయించిన తర్వాత శీల పరిశీలనలు వద్దు. వాళ్ళని ఏ కారణం చేత ఎంచుకోవాలో మనకంటే ఎక్కువ ఆలోచించే పొనకలింగా ఇచ్చుతారు. నేను ఎలక్షన్కి ముందు మీకు ఇదే మాట చెప్పా, ఎలక్షన్ తర్వాత మీకు ఇదే మాట చెప్తున్నా. మనం అక్కడ సొంత పెత్తనాలు పాల్పడకుండా పార్టీ బలపడాలంటే ఏం చేయాలి? 1 లైన్నే 1000 లైన్స్లో చెప్పుకోవచ్చు. ప్రజల్లో నమ్మకం కలగాలి. ప్రజారాజ్యం వైఫల్యం రీచ్ అయితేనే, రకరకాల కారణాలు రీచ్ అయితేనే, విశ్లేషించుకుంటే వెళ్తే ఒక పుస్తకం రాయొచ్చు, కానీ పని చేయాలంటే మాత్రం ఒక పని ఒక్కసారి చేయడం కూడా కష్టం. విశ్లేషణలు ఏమన్నా ఖాళీగా కూర్చుని వాట్సాప్ మెసేజ్లో లేకపోతే ఫేస్బుక్ పోస్ట్లో 1000 లైన్లు రాయొచ్చు. పార్టీలో నగేష్ గారు పనితీరు బాగలేదనో, మహేందర్ రెడ్డి గారు పనితీరు బాగలేదనో, శంకర్ గౌడ్ గారు పనితీరు బాగలేదనో, ఆ మీడియా హెడ్ గారు పనితీరు బాగలేదనో, ఇలాగ అలా 1000 ఉపన్యాసాలు రాయొచ్చు. కానీ ఇదే మీడియా హెడ్, ఇదే మహేందర్ రెడ్డి గారు, ఇదే శంకర్ గౌడ్ గారు, ఇదే నగేష్ గారు చేసిన పనులేదని ఉన్నాయనుకో, అందులో ఒకటే ఎవడన్నా భుజానికి ఎత్తుకుని చేయండిరా అంటే అవి కుదరవు మనకి. అంటే విమర్శ తేలిక, విమర్శ చాలా పలసన. నాకు ఇలా ఫోటో తీయట్లేదు అన్నప్పుడు అందుకంటే ఎక్కువ తిట్టాను నేను. ఇవ్వాలనుకున్న నాకు ప్రసన్నం చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం కూడా లేదు. అంటే పార్టీ మీద విషం చెమ్మద్దు, పార్టీలోని పెద్దల మీద విషం చెమ్మద్దు, దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. మనందరూ మనకి ఏది ఉపయోగపడుతుంది? పార్టీ బలపడితేనే ఎవరైనా మనం ఆనందపడతాం, ఎవరైనా సంతోషపడతాం, ఎవరైనా గౌరవం కాళ్ళ దగ్గర తిరుగుతాం. పార్టీ బలపడాలంటే పార్టీ వాళ్ళతో గొడవపడితే ఏమి రాదు మనకి. పార్టీ బలపడాలంటే ప్రజల్లో ఉండాలి. మనం కార్యకర్తల కింద మనం ప్రజల్లో ఎక్కువ ఉందాం, దాన్ని కార్యాచరణ రూపొందించుకుందాం, అందరి యొక్క ఆలోచనలు ఆహ్వానించుకుందాం. మనం ఇలా సోషల్ మీడియాలో కంటే కూడా పార్టీ ఎక్కడో చోట ఒక హాల్ లాంటిది ఇమ్మని అడుగుదాం. నిత్యం మనం పార్టీ మీటింగ్లు అని చెప్పి
అక్కడే కలుద్దాం, మన ఐడియాలు అన్ని ఇలా సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేసుకోవాలి, మనం అంతా ఒక చోట చేరదాం. అందులో కోట్లు ఉత్తరానే ఉండే, దాన్ని ఏ రకంగా కౌంటర్ మెకానిజం ఎదుర్కొందో ఎదురు చేద్దాం. సీరియస్ పాలిటిక్స్ మనం చేయలేదని కాదు, మనం చేసాం కనుకే 35,000, 35,000, 40,000, 50,000 దాటి అన్ని నియోజకవర్గాలు అశేషమైనటువంటి జనంలో 7-8% మనకి ఏదైతే వాళ్ళు ఇచ్చినా దాన్ని మనం ఎలా 20% తీసుకెళ్తాం, 25-30 తీసుకెళ్తాం, 50 తీసుకెళ్తామా? స్కై ఇస్ దలి ఉంటుంది. మనం పిక్ కదా, నవ్వనివ్వండి, అవహేళన చేయనివ్వండి, జోకులేనివ్వండి, మన పార్టీ ఏం లేదని చెప్పండి, అసలు ఎక్కడా బెసగద్దు. అసలు ఈసారి మన ఎలక్షనీరింగ్లో, ఈసారి మనం చేయబోయేటువంటి రాజకీయంలో ఎక్కడ దేని మీద ప్రజా సమస్యకి తప్ప వ్యక్తిగతమైన విమర్శలకు ఎక్కడా కూడా మనం స్పందించవద్దు. మన ఎనర్జీస్ వేస్ట్ చేసుకోవద్దు, దారిని పోయే దానాయాలను తీసుకొచ్చి మనం పెద్దలు చేయొద్దు. తిట్టనివ్వండి, బూతులు తిట్టనివ్వండి, మీరు ఎందుకు పనిచేయని చెప్పనివ్వండి, అసలు మీద పార్టీ అన్నవండి. మనకు కావాల్సింది ప్రజా ఆమోదం, ప్రజల మధ్యలోకి వెళ్దాం, ప్రజల పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం తెలియజేద్దాం, జనసేన పార్టీకి ఎందుకు ఓటేదన్న కారణాన్ని బలంగా చెప్దాం. ఒకసారి, 100 సార్లు, 1,000 సార్లు, 1,00,000 సార్లు మనకు ఓపిక ఉంది కదా, మన వ్యాపారంలో మన ఉద్యోగాలు మనం చేసుకుంటాం కదా, ఖాళీ సమయం వస్తే, వీకెండ్ వస్తే సొంత నియోజకవర్గానికి వెళ్దాం, ఆ నియోజకవర్గంలో తిరుగుదాం, సమస్యలు ఏమున్నాయి, సమస్యల పరిష్కారం ఎంతవరకు జరుగుతుంది, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పనితీరు ఏంటి, ఆర్టీఏ చట్టాన్ని బలంగా ఉపయోగించుకుందాం. మన అధికారంలోకి రాలేదు కదా, మనకి ఇంకా ఫ్రీ స్పేస్ ఎక్కువ టైం ఉంది కదా, అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజలకి చెప్పిన హామీలు నెరవేర్చడంతో పాటు వాళ్ళ పనితీరుని గేర్ కాద్దాం, నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో గేర్ కాద్దాం, ప్రతి అవినీతి భోగతాన్ని బయటపెద్దాం, బట్ట బయలు చేద్దాం. అలా చేసిన ప్రజలకు మన సేవ చేసినట్టే కదా. 24 జనాల ముందుకెళ్ళి ఓట్లు అడిగే టైంకి 4 సంవత్సరాలు, కనీసం 48 నెలల పాటు మనం తక్కువలో తక్కువ 100,000 మంది కార్యకర్తలం, పోనీ 50,000 మంది కార్యకర్తలు ఏం చేసామని చెప్పి ఓటు అడగాలి అంటే చెప్పుకోవడానికి ఒక పుస్తకం అనే పనులు చేయాలి. మేము అన్నం పెట్టేవండి, మజ్జిగిచ్చేవండి, రక్తదాన శిబిరాలు చేసి అట్లా నేనేం చెయ్యొద్దు అన్నాను. చిరంజీవి గారు పుట్టినరోజు, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకుని చేస్తూనే ప్రజలు ఈ కాదు అవి అంటే అవి వస్తూనే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా నిలబడతారు, ఇలా ఖచ్చితంగా నిలబడతారు, ఇలా ఎంబడి ఇలా పక్కకు మనం వెళ్తే ఏదొచ్చినా వీళ్ళు చూసుకుంటారు అనేటువంటి నమ్మకాన్ని మన నుంచి కోరుకుంటాం. దాంట్లోనే అన్నీ ఉంటాయి. ఇప్పుడు అవతలోడి దగ్గర ఎవడో రౌడీ గారు ఉంటాడు, ఎవడో లేకూడో, ఎవడో పరిగమాలు కూడా ఉంటాడు, ఆడు ఏం చేస్తాడు, మన మీదకి రౌడీజానికి వస్తాడు. వచ్చినప్పుడు మనం చట్టపరంగా ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటాం, కానీ సామాన్యుడు చూసే పురుగు ఎట్లా ఉంటుంది, ఒరే పలానా రౌడీ సెట్టర్ పలానా గుండగడంగా అధికార పార్టీ ఉన్నాడరా, ఇప్పుడు ఈ కుర్రోళ్ళ వెనకాలి పిల్లల వెనకాల నిలబడితే వీళ్ళు నీళ్ళే సంరక్షించుకోలేరు, వీళ్ళు మనల్ని కాపాడతారా అంట. అప్పుడు అలాంటి కసి మనకు ఉన్నప్పుడు ఆ రౌడీల్లో, గోండాలను, ఆ ధన మదంతోనో, అధికార మదంతోనో ఎర్రవీగుతున్న కొడుకులు ఎదుర్కోవాలన్నప్పుడు అప్పుడు మనలో కూడా కసి పుట్టుకొస్తారు. ఆ కసి మనకు నేర్పుతుంది, అక్షరాభ్యాసం చేయించాలి, ఎలా ప్రజల్లో నమ్మకం కలిగించాలని అక్షరాభ్యాసం చేయించాలి. బలమైన కసి, బలమైన ఆకాంక్ష అన్నీ నేర్పుతుంది. ఇవాళ దాకా గొప్ప వాళ్ళనిపించుకోవాలందరూ తడబట్టలు ఆడతా, తప్పుడడుగులేస్తా, అన్నీ చేసుకుంటారు ఇక్కడ దాకా వచ్చారు. కాబట్టి కార్యకర్తలు ఒకటే సూత్రం, నియోజకవర్గంలో జనసేన పార్టీ రెప్రెప్పలు ఆడాలా, ప్రశ్నించే పార్టీ కింద ఉంటావా, లేదా పాలక పక్షాన్ని ఎదిరించే పార్టీ కింద ఉంటావా, వాళ్ళు చేసే తప్పుల్ని ప్రజలు తెలియజేసే పార్టీ కింద ఉంటావా, ఎంతమంది అరచేత్ర చేసినండి. వీళ్ళ ఖచ్చితంగా మనకి, మన కుటుంబాలకి భయం కల్పించేటువంటి కార్యక్రమాలకి పోలగొంటారు. ఎందుకంటే అంత తేలిగ్గా కుర్చీలోకి వాళ్ళు రాలేదు, అంత తేలిగ్గా కుర్చీ వాళ్ళు వదులుకోరు. వాళ్ళ చుట్టూ ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా ఆ పార్టీల కుదుపులకు లోనవుతూ ఉంటే ఏం చేసైనా కుదుపులకు కారణమవుతున్న వాళ్ళందరూ నోర్లు కట్టడం చూస్తాయి. ఒకటి శాశ్వతంగానా, రెండో తాత్కాలికంగానా, లేదా ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టా, లేదా చట్టపరమైనటువంటి అక్రమ కేసుల్లో ఇరికించి కోర్టుల చుట్టూ తిప్పుతా మానసిక మనోవేదనకు గురి చేస్తాను కానా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు చేసి బయటకు వచ్చి కోర్టులు తిరిగారంటే ఆయన వెనకాల బోలు కోట్లాది రూపాయల ఆర్థిక దండు ఉంది. డబ్బు బలం ఎప్పుడైతే ఉంటుందో ఆ డబ్బు బలంతో మనిషికి ఆల్రెడీ కసి ఉందని, ఆ కసికి తోడు ఆర్థిక బలం వస్తే అది ఇంకా మొండుతనాన్ని క్రియేట్ చేస్తుంది. ఆయన పరిస్థితుల్లో మన కార్యకర్తల పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక లాయర్ దగ్గరికి వెళ్తే 10,000 ఫీజు అడుగుతాడు, ఒక చోటుకి వెళ్తే 20,000 ఫీజు అడుగుతారు, కోర్టుకి వెళ్ళాలి, ఆ రోజు మనకు పని ఉండొచ్చు. ఇలాంటి బాధలన్నీ మనం తట్టుకోగలుగుతామా లేదా అని ప్రజలు కూడా చూస్తున్నారు. ఎవ్రీవన్ ఈజ్ అబ్జర్వింగ్ అస్, వాచింగ్ అస్. సో ఒక్క పవన్ కళ్యాణ్ గారి మీద అన్ని వేసేసి, పవన్ కళ్యాణ్ గారు మనకు చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ సొల్లు, పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న కొటారి లేకపోతే ఏదంటే ఉన్నామన్నా, మనం పనిచేసుకోవడానికి, మన నియోజకవర్గాలు పనిచేసుకోవడానికి కొటారికి సంబంధం ఉంటుంది, మనం పనిచేసుకోవడానికి ఎవడవుతాడు మనల్ని, అందుకు మనం పనిచేసుకెళ్దాం. కారణాలు చేతకారణాలు ఎత్తుక్కుంటారు, మార్గాలు బలవంతులు విజయవంతులు ఎత్తుక్కుంటారు. మనం మార్గాలు ఎత్తుక్కున్నాం, కారణాలు వద్దు, రెండింటికి మనం చాలా తేడా ఉంటుంది. రేపు మన పార్టీ ఎలా బలపడాలన్నప్పుడు మనం మార్గాలు అన్వేషించాం,
మనకు పార్టీ బలపడడం అనేటువంటి ఆలోచన పక్కకెళ్ళిపోయి మనకేదో లబ్ధి పొందలేదు అనుకున్నప్పుడు కారణాలు ఎదుగుతాం, అవకాశం దొరికిందని పక్కన దుమ్మెత్తిపోతాం. సో మనకి ఇక్కడ కావాల్సింది ఎందుకు ఓడిపోయాం అనే కారణాలు కాదు, ఎలా గెలుపుతాం, గణనీయమైన మంచి సీట్లు ఎలా తెచ్చుకుంటాం, ప్రజల్లో మనం ఎంత మంచి వరకు తెచ్చుకుంటాం, అది తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, అక్కడి నుంచి చేసుకుంటే వెళ్దాం, ఒకదాని తర్వాత చేసుకుంటే వెళ్దాం. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంకొక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఈ లోపల వైసీపీ లేదా టీఆర్ఎస్ ఏళ్ళో మనం మనగడ అంత తేలిగ్గా ఉండిస్తారని కాదు, కానీ మనం కూడా ఇప్పుడు చావు కంటే పెద్ద శిక్ష ఏమీ లేదు కదా. చావుకే మనం ప్రిపేర్ అయిపోయి ఉన్నప్పుడు ఎవడేం చేస్తాడు, ఎవడు చేసిందని మనకేముంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకుందాం, బహుశా ఇది ఒక రఫ్ రైడ్ అవ్వచ్చు, ఒక టఫ్ రైడ్ అవ్వచ్చు, ఏదన్నా జరగచ్చు, మన ఇంట్లోకి వచ్చి పోలీసు వాళ్ళు తలుపులు కొట్టచ్చు, అర్ధరాత్రి మన భయభ్రాంతత్వానికి గురి చేయొచ్చు. అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నాం. మనం సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా అడుగులు వేసుకుంటా ప్రజల మధ్యలో వెళ్దాం, జాగ్రత్త అడుగులు వేసుకుంటా. అయినా సరే వాళ్ళ ఆర్థిక బలాన్ని వాళ్ళ అధికార బలాన్ని చూపించి మనం చేయాలనుకున్నా, మనం భగవంతుని, నేనైతే భగవంతుని, నేను ఎత్తిస్తుంది కాదు, నేను భగవంతుని నమ్ముతాను, నేను రిలీజియస్ మ్యాన్, సో నేను భగవంతుడు కాపాడుతాను అనుకుంటా. మనం ఎవరికి అన్యాయం చేసింది కాదు కదా, ఒక వ్యక్తిని బలపరచడానికి, ఆ వ్యక్తి ద్వారా సమాజానికి మంచి చేయడానికి నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. ఎవడైనా మనకంటే బలవంతుడు మనల్ని అకారణమైన దాడి చేశాడా, భగవంతుడు కాపాడతాడు. ఇది కర్మ సిద్ధాంతం కాదు, నిజంగా సృష్టిలో జరిగేటువంటి అంశమే. సో మనం ఏం చేయాలనేటువంటి రాజకీయాన్ని మన నియోజకవర్గంలో మన గ్రామంలో పార్టీ ఏరమే పార్టీ ఓడిపోయిందా, ఓడిపోయిందండి, మేము మా ప్రయత్నం మేము చేస్తాం, మీరు అందరూ నమ్మకం చూడగలలేపో, మీరు మీకు ఎలా నమ్మకం కలుగుతుంటే అలా మేము పనిచేస్తాం, మేము నీకు ఇచ్చి అందుబాటులో ఉంటాం అండి. ఏ వర్గాన్ని తిట్టదు, కాపులను తిట్టక్కర్లా, కమ్మలను తిట్టక్కర్లా, ఓ వర్గాన్ని తిట్టక్కర్లేదు, ఎందుకంటే మనం ఒక వర్గం మీద ఆధారపడేటువంటి పార్టీ కాదు. ఇక్కడ కాపుల గురించి మాట్లాడాలంటే నేను ఇంకా చాలా లోతైనటువంటి మాటలు మాట్లాడతాం కాబట్టి, అవసరం ఎవరో ఎవరో విధానాలు చూసుకున్నా సంతోషం, ఎవరు పార్టీలో వెతుక్కున్నా సంతోషం. ఇక్కడ ఒక వర్గం కోసం ఈరోజు మనం పోరాడాలా, ఒక వర్గం అధికారంలో రావాలని ఈరోజు మనం ప్రయత్నించాలా. ఇవాళ రాపాక్ గారిని మనం సొంతోడు గెలిచినంత ఆనందంగా మనకు ఎంతలా ఉందంటే, ఇక్కడ జన సైనికుడు అనేది ఒకటే కులం, ఆడు ఆడు ఏ కులమైనా కారణం జన సైనికుడు అదే కులం. మీరు ఏ ఊరు వెళ్ళినా ఎవరైనా జన సైనికుడు అంటే చాలు, జనసేన సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ నచ్చాడు చాలు, ఆయన ఇంట్లో కుటుంబ సభ్యుని చేసుకోండి, కుటుంబ సభ్యుని చేసుకోండి, అసలు కుల ఆధారితంగా ఏం అవసరం. ఇప్పుడు దాని గురించి చర్చ పెట్టాల్సిన అవసరం నాకు లేదు, దాని గురించి నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నాను, రానున్న 5 సంవత్సరాల్లో ఏ రోజు నేనైతే కాపాడు భోజనానికి వెళ్ళను, నేనైతే వెళ్ళను, అంటే నేను డిసైడ్ అయ్యా. నాకు ఇప్పుడు జన సైనికుడు ఏ కులం కూడా సరే నాకు నా ఆప్తమిత్రుడు నా ఇంట్లో బంధువు అంతే, నా ఆప్తమిత్రుడు నా ఇంట్లో బంధువు, ఎంతలా నిలబడతాడో అంతలా నిలబడతాం. ఈ 5 సంవత్సరాల్లో జన సైనికుడు ఏ కులంతో సంబంధం లేకుండా ఏ కష్టం వచ్చినా అంతలా నిలబడతాం, ఏ రోజైనా నిలబడ్డాం, ప్రతిరోజు నిలబడ్డాం. సాధారణ న్యాయం కేసు విషయంలో కొర్రోడు చెట్టుబల్లిల అబ్బాయి, ఇంకొక అబ్బాయి కమ్మోళ్ళ అబ్బాయి, వాళ్ళ సమస్యతో అంతలాగా బలంగా నిలబడ్డాం. అందుకే ఏ రోజు మనకు అది లేదు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినా తర్వాత ఆలోచన ఎలాగా మారుతాయి. ఇక్కడ మనకు కావాల్సింది ప్రజలు నమ్మడం, మన కార్యకర్తలు లేదా సినిమా ఫ్యాన్స్ అని మనం ఏదైతే తక్కువ చేసి చూస్తూ ఉంటారో కాదు, మేము బలంగా నిలబడతాం, మీ సమస్య అంటే బలంగా పోరాడతాం, మీ మిమ్మల్ని సౌఖ్యంలో ఉంచడానికి మేము కష్టపడతాం అని ప్రజలకు నమ్మకం కలిగించడం. 5 ఏళ్ళు నమ్మలా, ఇంకొక 5 ఏళ్ళు పోను, ఇంకో 10 ఏళ్ళు పోను, ఇంకో 15 ఏళ్ళు జీవితంలో అయితే నాకైతే వేరే వ్యాపారం ఏమి పెట్టుకోవాలా, వ్యాపారం చేసుకోవాలి బతకాలి కాబట్టి వ్యాపారం చేసుకోవడం. జనసేన పార్టీ తరఫున కార్యకర్తలు ఎవరు అబ్బాయిలు పలానా వార్డులో పని ఆ వార్డులో పనిచేసుకోవడం, పలానా ఊర్లో పని ఆ ఊర్లో పనిచేసుకోవడం, మనం ఇంకా కసి పెరిగిపోవాలి. ఎంత కసి పెరగాలంటే ఎంత మూర్ఖత్వం వండుతున్న పెరగాలంటే ఎవరిని తిట్టక్కల్లా, ఎవరి మీద ఏం చేయక్కల్లా, మౌనం వందాం. వచ్చి అనవసరంగా కొడుతున్నారా, సెల్ఫ్ డిఫెన్స్లో ఏం చేయాలి ఖచ్చితంగా చేస్తాం కదా. ఆ కొట్టడం అనేటువంటిది భౌతిక దాడులు అవ్వచ్చు, ఆర్థిక దాడులు అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఎన్నాళ్ళు ఉంటుంది ఒక బలం, ఎన్నాళ్ళు ఉంటుంది ఒక అన్యాయం. ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మన కార్యకర్తల మనుగడ ప్రశ్నార్థకం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మన పరిధిలో మనం ఏం చేయగలుగుతామో ఐకమత్యంతో ఒక సెంట్రల్ కమిటీ లాంటిది ఏర్పాటు చేసుకుని దానికి రిపోర్టింగ్ పెట్టుకుంటా ప్రతి నియోజకవర్గం నుంచి ఎవరెవరు ఏం పనిచేస్తున్నారు, నియోజకవర్గంలో చేసిన పనుల అప్డేట్తో సహా 8,000 వాట్సాప్ గ్రూపులు, 8 గ్రూపులు, 8 పేజీలు ఇవన్నీ ఉండాలి. ఉంటూనే ఒక ప్రాపర్ ఛానల్లో పార్టీకి, పార్టీ నుంచి కార్యకర్తలకి మధ్య మంచి బ్రిడ్జ్ ఎస్టాబ్లిష్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సమాయుక్తమే సాయశక్తులు ఆయన కృషి చేస్తున్నట్టు నాకైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. త్వరలో అద్భుతమైనటువంటి ప్రకటనతో పవన్ కళ్యాణ్ గారు మన కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా నిత్యం ఆయన టచ్లో ఉంటూ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు నాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీ విల్ వెయిట్, వీ విల్ సీ. ఖచ్చితంగా మనం నమ్ముకున్న నాయకుడు మనల్ని మంచి మార్గంలో సన్మార్గంలో నడిపించడంతో పాటు మనలో ఉన్నటువంటి ఆవేదనని అలా ఉంచుకుని బాగా పనిచేసుకుంటే వెళ్దాం. ఖచ్చితంగా అందరూ దొరుకుతారు అబ్బా, అందరూ దొరుకుతారు. చంద్రబాబు నాయుడు గారు దొరకలేదా, కేసీఆర్ గారు దొరకలేదు, అందరూ దొరుకుతారు అబ్బా. ఆ వచ్చిన 6 నెలలో 1 ఇయర్ ఆ ఊపు ఉంటుంది, దాని తర్వాత ఖచ్చితంగా చేయాలి కదా, అద్భుతాలు చేయాలి కదా, చూద్దాం ఏం చేస్తారండి, చూద్దాం. మంచి చేశారు అనుకో మంచి అని చెప్దాం, మంచి చేస్తా మంచి అని చెప్దాం, ఏమో తప్పింది అందరూ మంచి చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంచి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని మీరు చేయాలా, ఈ పని మీరు చెప్తాను, ఈ పని చేయాలా, మంచి చేస్తే మంచి అని చెప్దాం, మంచి చేయకపోతే ఖచ్చితంగా మంచిగా అని చెప్దాం.
కానీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు వాళ్ళు బలం పుంజుకుని ఎందుకుంటారంటే, బలవంతుడి నీడలో సేద తీరడానికి ఆయా ఊర్లో ఉన్నటువంటి తప్పు వ్యాపారాలు చేసే వాళ్ళు కానించి అందరూ వెళ్తారు. సో వాళ్ళు మనల్ని అంత తేలిగ్గా మంచి చెప్పేస్తాం, నీతులు వల్లించేస్తాం, మేము ఇలా పోరాటాలు చేస్తుంటే అంత తేలిగ్గా చేయనుడు. ఎందుకంటే మనిషిలో అంతర్గతంగా కూరుకుపోయినటువంటి స్వార్థం అనేటువంటిది ఉంటుంది కదా. సో వాడి వ్యాపారానికి వైఎస్ఆర్సీపో ఎమ్మెల్యే ఏదైనా మద్దతున్నాడు అనుకో, ఇది ఎక్కడ లేని అరవేక్షన్ చేస్తారు కంపల్సరీ. అందుకే అందరూ ప్రతి నియోజకవర్గం ఉంటారు, ప్రతి నియోజకవర్గం ఉంటారు. ఎవరంటే నేను మళ్ళీ జనసేన తిరుగుతాం, ఏ సీట్లు వచ్చినా ఆయన తిరుగుతున్నాం, ఇలాంటి మాట్లాడి అంటాం. లేదా మా అమ్మానాన్ని పిలిచి మాట్లాడతారు, అంటే కుర్రోళ్ళు అయితే అమ్మానాన్ని పిలిచి మాట్లాడతారు, ఏమంటే మీ అబ్బాయిని జనసేన తిరుగుతున్నాడు, మరి రేపు అబ్బాయి సీఏ తీసుకెళ్ళి లోపలేసినట్టు మా సంబంధం లేదు, ఇలాంటి చెత్తనా కబుర్లన్నీ తెగ చెప్తారు. అందుకని వాటిలన్నిటికీ మన లీగల్సెల్ ఎలా సమాయత్తం చేసుకుంటాం, ప్రతి కార్యకర్తకి చిన్నదైనా పెద్దదైన సంస్థలు అందరూ ఎలా అండదండగా నిలబడతాం, వీటిలన్నింటి మీద ప్రాసెస్లో కొంతమంది జీవితం కోల్పోవచ్చు మనం, కొంతమంది ప్రాణాలు కోల్పోవచ్చు మనం, కొంతమంది ఏమో జరగచ్చు. అంటే బలమైన ప్రయత్నం ఆ మేరకు చేయడం మనం సిద్ధపడున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈసారి రెండు స్థానాల్లో ఓడిపోయారు అనేటువంటి బాధని బలమైన ఎనర్జీ కింద మలుచుకుందాం. ఇవాళ అరిసే నోరులు, అవహేళన చేసే నోరుని 100కి 100% ముయ్యిద్దాం. ఎన్ని జోకులు వేసుకుంటారు వేసుకోండిబ్బా, ఎన్ని నవ్వుకుంటారు నవ్వుకుంటాం అబ్బా, ఏం పర్లేదు. ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వద్దు మనం, కారణాలు ఎత్తుక్కోద్దు మనం, మార్గాలు ఎత్తుక్కుందాం. ఉన్న మరి జై జనసేన, జై హింద్. హాయ్, దిస్ ఇస్ త్రిష. నేను రాధిక ఆప్తే. కోసానికి ఇష్టమండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.